దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్ ఓట్ల ఫలితాల్లో ఆప్ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి అవడంతో ఎలక్ట్రానిక్ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మధ్యాహ్నానికల్లా ఎన్నికల ఫలితాలపై పూర్తి క్లారిటీ రానుంది. పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు 50 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. ఇక బీజేపీ 12, కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మొత్తం 70 శాసనసభ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు జరగనుంది. మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం మొత్తం 10 నుంచి 14 టేబుల్స్లను ఏర్పాటు చేశారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎన్నికల సంఘం అధికారులు, పోలింగ్ ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాల వెలుపల మాత్రమే ఉండాలన్నారు. ఇక అభ్యర్థి ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గెలుపుపై ధీమాతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఆప్ మద్దతుదారుడు పెద్ద ఎత్తున కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీలో అధికార పీఠాన్ని ఎవరు హస్తగతం చేసుకోబోతున్నారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బ్యాలెట్ ఓట్ల ఫలితాల్లో ఆప్ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి అవడంతో ఎలక్ట్రానిక్ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మధ్యాహ్నానికల్లా ఎన్నికల ఫలితాలపై క్లారిటీ రానుంది. పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు 50 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. బీజేపీ 12, కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మొత్తం 70 శాసనసభ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు జరగనుంది. మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం మొత్తం 10 నుంచి 14 టేబుల్స్లను ఏర్పాటు చేశారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎన్నికల సంఘం అధికారులు, పోలింగ్ ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాల వెలుపల మాత్రమే ఉండాలన్నారు. అభ్యర్థి ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
గెలుపుపై ధీమాతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఆప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీలో అధికార పీఠాన్ని ఎవరు హస్తగతం చేసుకోబోతున్నారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.